గర్భిణిపై కాల్పులు జరిపాడో భర్త అనుమానం పెనుభూతమై అతనిలోని మనిషిని రాక్షసుడిగా మార్చేసింది. కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలను రేపుతోంది. తిమ్మాపూర్ మండలం బుడగ జంగాల కాలనీలో దారుణం జరిగింది. నిద్రిస్తున్న భార్య స్వప్నను భర్త కనకయ్య తుపాకీతో కాల్చాడు. పెద్ద శబ్దం రావడంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కనకయ్య అక్కడి నుంచి పరారయ్యాడు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయ్ భాస్కర్ రెడ్డి అందిస్తారు. విజయ్, ప్రస్తుతం గర్భిణీ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు డాక్టర్స్ ఏమంటున్నారు? నిన్న సాయంత్రం జరిగినటువంటి ఈ ఘటన కరీంనగర్ మండలం, అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో కలకలం రేపిందని చెప్పవచ్చు. భర్త కనకయ్య నేపాల్ నుంచి వచ్చాడు. వచ్చినటువంటి కనకయ్య ముందుగా భార్య స్వప్నపై అనుమానం పెంచుకున్నాడు. ఇప్పటికే ఇద్దరు పిల్లలుండగా మరోసారి కూడా, అంటే తాను వృత్తిరీత్యా ఇక్కడ కూలి పనుల కోసం బయటకు వెళ్ళేటువంటి కనకయ్య రాగానే వచ్చినప్పటి నుంచి కూడా తన మిత్రులతో, అదేవిధంగా చుట్టుపక్కల వారితో కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నట్టుగా చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. నిన్న కక్ష కట్టినటువంటి కనకయ్య భార్యపై తొమ్మిది గంటల పదిహేను నిమిషాల ప్రాంతంలో కాల్పులు జరిగారు. నాటి తుపాకీతో కాల్పులు జరపగా చుట్టుపక్కల వారందరూ కూడా అక్కడ చేరుకున్నారు. చేరుకొని కనకయ్య నివారించేటువంటి ప్రయత్నంలో కనకయ్య అక్కడి నుంచి పరారయ్యారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు స్థానికంగా ఉన్నటువంటి తిమ్మాపూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు నాటి తుపాకీ ఉపయోగించినటువంటి విషయాన్ని తెలుసుకొని, అంటే సివిల్ లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ పోలీసులు కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి నిన్న సాయంత్రం కనిపించింది. ఉటాహుటిన కార్పొరేట్, కరీంనగర్ లోని ఓ కార్పొరేట్ కు బాధితులని తరలించారు. అయితే ఐసీయూలోకి చేర్చినటువంటి వైద్యులు ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే మరో 15 గంటలు గడిచే కానీ ఏమి చెప్పలేమని చెప్పేసి వైద్యులు స్పష్టం చేశారు. అయితే అలర్ట్ అయినటువంటి పోలీసులు తుపాకీ, నాటు తుపాకీని స్వాధీనం చేస్తున్నట్టుగా చెప్తున్నప్పుడు కూడా క్లారిటీగా బయటకు చెప్పలేనటువంటి తాజా పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరి కనకయ్య ఎక్కడికి వెళ్ళారు, పరారులో ఉన్నటువంటి కనకయ్యకి అసలు వెపన్ ఎలా వచ్చింది, నేపాల్ నుంచి తీసుకొచ్చాడా, ఒకవేళ తీసుకురావడానికి కూడా ఉన్నటువంటి పాజిబుల్ టెన్షన్ అనేది కనిపిస్తున్నటువంటి విషయం కనిపిస్తుంది. తాజాగా కూడా అంటే తిమ్మాపూర్ పరిధిలో ప్రతి వీక్లీ ట్వైస్ టైం, అంటే 2 సార్లు కూడా పోలీసులు కార్డన్ సెర్చ్ జరుపుతున్నప్పటికీ కూడా ఇవి బయటకు పడకపోవడం ఒక కనుక, అంటే బాధితురాలిపై వెపన్ ఉపయోగించినప్పుడే ఇవన్నీ బయటకు రావడం పట్ల కూడా ఆసక్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నాటు తుపాకీలను ఉపయోగించడం ఏంటి అంటే కరీంనగర్ కు కేవలం కూతవేటు దూరంలో, కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బుడగజంగాల కాలనీలో కూడా అంటే నాటు తుపాకీ దొరకడం కూడా మరోవైపు కలకలం రేపుతుంది. అంటే పోలీసులు కార్డన్ సెర్చ్లు తరచూ జరుపుతున్నప్పటికీ కూడా ఇవన్నీ బయటకు పడకపోవడం మరొక అంశంగా మనం ఇందులో పరిగణించుకోవాల్సి ఉంటుంది. అంటే వెపన్ ఉపయోగించినప్పుడు బయటపడ్డాయంటే ఇలాంటి వెపన్స్ ఇంకేమైనా ఉన్నాయా, లేదంటే కనకయ్యకు చెందినటువంటి అసలు కనకయ్య ఎక్కడైనా ఉంటున్నా, లేదంటే ఏదైనా ఇన్ఫార్మల్ గా పనిచేస్తున్నటువంటి కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. ఏది ఏమైనా నాటు తుపాకీ, అందులో ప్రెగ్నెంట్ గా ఉన్నటువంటి ఒక గర్భిణిపై కాల్పులు జరగడం, సాక్షాత్తు భర్తే జరపడం మాత్రం కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. స్మిత్ రైట్ విజయ్. గొడవలు జరిగాయా? మీ ఆయన ఇక్కడే ఉంటాడా లేదు నేపాల్ ఉన్నారు? నేపాల్ వేయచ్చు, పెళ్లి ఖర్చు మళ్ళా ఎప్పుడు పోలేదు. ఎప్పుడు పోలేదు? డాడీ మండలంలోని రామకృష్ణ కాలనీలో ఉబిది స్వప్న ఒక వివాహితను, ఆమె భర్త ఉబిది కనకయ్య అనే వ్యక్తి నాటు తుపాకీతో ఆమె మర్మాంగంలో కాల్చడం జరిగింది. వీరికి పెళ్ళి ఐష్ణవాసులైంది. ఇద్దరు కొడుకులు ప్రస్తుతం ఆమె 4 నెలల గర్భవతి. అనుమానం మరియు వరకట్నం గురించి వేయిస్తున్నా అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆ విషయంలో ఆమెకు తీవ్ర రక్తగాయమైంది. ఆమెను కరీంనగర్లోని చెన్నమిడ ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ఆమె ట్రీట్మెంట్ కొనసాగుతుంది. దీంతో హోమ్స్టేట్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.